హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నిన్న బిజీగా ఉండి వీడియో పెట్టలేదు, సో నా వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళకు డీటెయిల్ ఇస్తున్నాను. టమాటా రైస్ చేసుకున్నానండి, టమాటా సీజన్ అయిపోతుంది అనేసి. వీడియో చేసి చాలా రోజులైంది, వాయిస్ అయితే ఇప్పటికిప్పుడే మాట్లాడుతున్నా, ఇప్పటికిప్పుడే ఎడిట్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడో చేసినది అయితే కాదు. టమాటా రైస్ నేను ఎలా, ఎవరికైనా నేను చేసిన టమాటా రైస్ రెసిపీ కావాలంటే ప్లే లిస్ట్లోకి వెళ్ళి కర్ణాటక స్టైల్ పల్లావ్, టమాటా పల్లావ్ అని కొట్టండి. నా ఛానల్లో మీకు రెసిపీ వస్తుంది. బట్ పుదీనా వేయలేదు ఇప్పుడు నేను. ఆ రోజు పుదీనా వేస్ట్ చేశాను. పుదీనా వేస్తే కర్ణాటక స్టైల్ పల్లావ్ అని, పుదీనా లేకుంటే మన రాయలసీమ స్టైల్, ఆంధ్ర స్టైలు టమాటా రైస్. ఎందుకంటే కర్ణాటకలో మేము నేర్చుకున్నప్పుడు మా పాప ఫ్రెండ్ వాళ్ళమ్మ, అది మా చిన్నదానికి చాలా ఇష్టము. ఎప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళమ్మది టమాటా రైస్ బాగుంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళమ్మది టమాటా రైస్ బాగుంటుంది అంటే పిల్లలు లేదా ఏదైనా బాగుందంటే వాళ్ళ పేరెంట్స్తో నేను రెసిపీ ఇప్పించుకునేదాన్ని చేసి పెట్టడానికి. సో చేశాక మా చిన్నది సేమ్ ఉందమ్మా అన్నది. అప్పుడు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, నేను చేసేది అంతా ఒకటే అండి, మీ స్టైల్లో టమాటా రైస్ చేసుకోండి, అందులో పుదీనా వేస్తే పల్లావ్ లాగా వస్తుంది అన్నమాట. అంటే వెజిటబుల్ పల్లావ్ టైప్లో ఆ పుదీనా ఫ్లేవర్ తగలటం వల్ల చాలా బాగుంటుంది. పల్లావ్ నచ్చకపోతే మీరు టమాటా రైస్ లాగా చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తాం కదా, ఆ వేసే ముందు కొంచెము పుదీనా కూడా వేసి ఫ్రై చేసి ఆ తర్వాత వేయండి. లేదా ఇలా పోపులో వేసిన తర్వాత పుదీనా ఫ్రై చేసి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఇప్పుడు పోపు వేసాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసేసి మీరు ఫ్రై చేసేసి టమాటాను అంతా మగ్గిచ్చేసిన తర్వాత కాజు పౌడర్ వేయండి కొంచెము. ఎందుకంటే కాజు పౌడర్ మిక్సీకి వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని నాకు ఒకరు చెప్పారు. అప్పటి నుండి నేను వేస్తున్నాను అన్నమాట. నేను ఇది ఎక్కడ ఎట్లా నేర్చుకున్నానో గుర్తు అయితే నాకు లేదు, కానీ టమాటా రైస్ నేర్చేసుకున్న ఆ రైస్లో అందరి టిప్స్ కలిపేశాను. కర్ణాటక వాళ్ళ దగ్గర నుండి పుదీనా యాడ్ చేశాను, కాజు పౌడర్ వేయి కొంచెం బాగుంటుంది అన్నారు. ఇంకొకరు వచ్చేసి కొంచెం గరం మసాలా వేయమన్నారు. నేను నేర్చుకున్నప్పుడు ఓన్లీ గరం మసాలా వేయడం నేర్చుకున్నా, కానీ ఇంకో చిన్న టిప్ చెప్తాను. ఇది ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి షార్ట్లో పెడతా, ఎందుకంటే టిప్స్ ద్వారా నా వీడియోస్ బాగా సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ షేర్లు కొడుతున్నారు. బట్ వ్లాగ్స్ని ఎవరు షేర్ చేయట్లేదు. కానీ నేను మొదటి నుండి వ్లాగ్సే చేస్తూ యూట్యూబ్లో నిలబడ్డాను కనుక రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నా. నా ఛానల్ అందరికీ లైఫ్ ఎట్లా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం యూట్యూబ్ ఇచ్చే ఆశ నాకు ఏంటంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్లు సంపాదించుకుంటున్నా, వ్లాగ్స్ ద్వారా వీడియోలో నేనేంటో మనుషులకు తెలిసేలాగా చూపించుకుంటున్నాను. ఈ రెండు అవకాశాలు నాకున్నాయి. సో ఇన్కమ్ అనేది మెయిన్ బేస్ కాదు, నాకు సాటిస్ఫాక్షన్ కూడా ముఖ్యము. కష్టపడుతున్నా బాగా కష్టపడుతున్నాను. తొందరలో నేను అనుకున్న టార్గెట్కు ఇంకొక 2 నెలలు పట్టొచ్చని అనుకుంటున్నా. మీకు ఎప్పుడు చెప్తున్నాను కదా, మర్చిపోయా, $100 సంపాదిస్తే ఫస్ట్ చెక్ వస్తుంది యూట్యూబ్లో. మీరు ఎవరైనా తెలియకుంటే తెలుసుకోండి, $100 అంటే ఇండియా, మా పిల్లలు లెక్క వేసి చెప్పారు, 8,000 అట్లా ఇండియన్ కరెన్సీ ప్రకారం. అది ఫారిన్ కరెన్సీ ప్రకారం కాదు, ఫారిన్ కరెన్సీ ప్రకారం $100 అంటే 75,000 అట్లా. నిన్న ఎవరో అంటున్నారు, ఎందు 75,000 వస్తుంది నీకు ఫస్ట్ చెక్ అని, మా పిల్లలు కాదు అని ఏదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారము అట్లయితే 8,500 ఎంత వస్తుంది అని లెక్క వేశారు. నేను ఆశపడిన 2 నిమిషాల కొద్దీ నాకు అంత వస్తుంది $100 అనేసి, ఎందుకంటే మా పిల్లలు చెప్పారు లెక్క వేసి నాకు. సో అదొకటి. ఇంకొక చిన్న టిప్ చెప్తానన్న కదా, అదేంటంటే కొంచెము పావు భాజీ మసాలా ఉంటే మీరు ఇందులో టమాటా రైస్ చేసుకున్నప్పుడు ఆ గ్రేవీ ఉడకబెట్టేటప్పుడు వేసుకోండి, ఇంకా తిరుగుండదు టమాటా రైస్. ఆ టిప్ మీరు నా సబ్స్క్రైబర్లు అయితే మీరు ఎవ్వరికి షేర్ చేయకండి దయచేసి. నిజంగా చెప్తున్నా, వ్లాగ్ ద్వారా నేర్చుకున్న టిప్ కనుక మీరే ఎంజాయ్ చేయండి. షార్ట్లో పెట్టినప్పుడు పబ్లిక్కి ఎలాగూ వెళ్తుంది. మీరు ఈ వీడియో నాకు షేర్ చేయొద్దు అని సపరేట్గా చెప్తున్నా. ఇది కూడా నేను ఎక్కడ నేర్చుకోలేదు, నా సొంతంది కాదు. నేను ఒక వంట వీడియో చూస్తూ ఉంటే, నార్త్ ఇండియన్ వీడియోలో ఎవరో ఒక ఆవిడ నా టమాటా పల్లావ్ అని చేస్తే చూద్దాం నార్త్ ఇండియన్ స్టైల్స్ ఎట్లుంటాయో అని అనుకుంటే, నేను అందులో ఎట్లా చేసే ప్రాసెస్ చూడలేదు, పావు భాజీ మసాలా వేస్తాను అని చెప్పి చెప్పింది.
అంతే ఆశ. ఏ వీడియోలో కూడా తెలియదు, ఒక 6 నెలల క్రిందట. ఇంకా చూడండి దాని టేస్ట్ ఎంత అద్భుతంగా ఉండిందంటే అటుపు ఎవరికి చెప్పకండి అని చెప్తున్నా. ఓకే, ఇంకా నేను ఈసారి అయితే మర్చిపోయినానండి వేయటము. ఏంటబ్బా ఈసారి టమాటా రైస్ అంత టేస్ట్ రావట్లేదు, ఎంత ఆశతో చేశానండి, వచ్చింది టేస్ట్. కానీ ఎప్పుడైతే నేను ఈ పావుభాజీ మసాలా యాడ్ చేసుకుంటూ టేస్టీగా క్రియేట్ చేశానో అప్పటి నుండి టమాటా రైస్ అంటే ప్రాణం అయిపోయింది నాకు కూడా. నా టమాటా రైస్ లక్నోలో కూడా మా అన్న వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు, నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మా అన్న కూతురు పుట్టినప్పుడు నేను రిటర్న్ వస్తున్నాను ఆరింటికి, బయలుదేరి రావాలి, అప్పుడు వాళ్ళు నా చేత టమాటా రైస్ చేపించి మా అందరికి ప్యాక్ చేపించి పొద్దున 6 ఇంటికి బయలుదేరాలి, నన్ను అడిగి చేపించి మా అందరికి ప్యాక్ చేసుకొని వాళ్ళందరూ తిని నాకు ట్రైన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి సూపర్గా చేసావు సూపర్ అంటే, నేను దాదాపు 10 బయలుదేరే ముందు మేము వచ్చేసి 6 మంది, నేను ఒక 6 మంది అనుకోండి, మేము రిటర్న్ వచ్చింది అక్కడ ఉన్న ఒక 6 మందికి వండాను, 12 మందికి వండేసి వచ్చాను అన్నమాట. ఎంత హడావిడి ఉంటుందండి జర్నీలో బయలుదేరేటప్పుడు, మీరే చెప్పండి. 6 ఇంటికి బయలుదేరాలంటే 4 ఇంటికి లేచి వాళ్ళు అడిగారని నేను చేసి వాళ్లకు తినిపించి పెట్టేసి మాకు ప్యాక్ చేసుకొని వచ్చా. ఇలాంటి సిచ్యుయేషన్ నా లైఫ్లో చాలాసార్లు జరిగింది. ఎందుకు చెప్పను, మా అత్తగారింటికి వెళ్తే మా అత్తగారు లేదా నేనున్నన్ని రోజులు పని చేపించినది కాకుండా నేను బయలుదేరుతాను చూడండి ట్రైను ఇంకా బస్సుకి, నేను బయలుదేరే ముందు ఏం చేస్తుందంటే కారాలు చేస్తాను, ఇప్పుడు కూర్చొని నా కొడుకుకి తీసుకపో అని ఎప్పుడు పెడతాది తెలుసా, సాయంత్రము 6 గంటలకు 8కి బయలుదేరాలంటే 6 ఇంటికి పెట్టి తను చేయదు, నా చేత చేపించి కాల్పించి ప్యాక్ చేపించి నాకు కొన్నిచ్చి తను పెట్టుకుంటుంది. ఆ చేసేదేదో నేను ముందు రోజు చేసుకోవచ్చు కదా, నేను బయలుదేరే 2 అవర్స్ ముందు. మీరు ఆలోచించండి, ఇలాంటివన్నీ టార్చర్ చేస్తే కోడళ్ళకు కోపం రాదా, ఎలా చేసేవాళ్ళంటండి, నా బాధ చెప్తున్నాను. నేను కనిపిస్తే చాలు పని కోసమే వాళ్లకు నన్ను వాడుకునేవాళ్ళు, ఇంకా నేను ఏ విషయంలో వాళ్ళకు మనిషిగా కనిపించేదాన్ని కాదు, మనసున్న మనిషిగా అస్సలు కనిపించేదాన్ని కాదు. పెళ్ళైన day 1 నుండి పనుల కోసం నన్ను కొడుకుకి చెప్పి పిలుచుకునేవాళ్ళు, పనులున్నాయి కోడళ్ళు మంపు, పనులున్నాయి కోడళ్ళు మంపు. ఇవన్నీ తలుచుకుంటే అందుకే ఇప్పుడు కోడళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదు ఎవరితో కూడా. ఇలా ఏదన్నా అత్తగారి వల్ల ఏమాత్రం 10% సఫర్ అయినా వెంటనే వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు. నా పిల్లలతో నేను ఎప్పుడు ఏమనేదాన్ని అంటే, నీ కుటుంబాన్ని నీకు కావాల్సినట్టు నువ్వు మార్చుకోవాలి అని చెప్పాను. నిన్న కూడా నా పాప అంటుంది, ఏ భగవంతుడా ఈ జనరేషన్లో ఒక కోడల్ని చూసింది, నాకు తనే ఇన్స్పిరేషను, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలనేది నేను నిన్న తెలుసుకున్న జ్ఞానమైంది నాకు, ఈ జనరేషన్ వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నానమ్మా అని చెప్పింది. సో నా టమాటా రైస్ అయిపోయిందండి చక్కగా. ఇంకోటి అండి, మనము ఒక మనిషి చెడ్డవాడు అని 10 మందికి ప్రచారం చేసి చెప్తాం, కానీ మంచివాడని మాత్రం ఎవ్వరికి ప్రచారం చేసి చెప్పము. ఎందుకండి, ఒక మనిషి మంచి చేస్తే కూడా అది ప్రచారం చేయనే చేయరు, కానీ చెడు చేస్తే మాత్రం 100 మందికి ప్రచారం చేస్తారు. ఆలోచించండి ఎందుకనేది చెప్పనా, ఆ మనిషి కావలసిన మనిషి అయితే చెడ్డవాడైనా మూసిపెడతారు, అవసరం లేని మనిషి అయితే ఎంత మంచి చేసినా మంచి వాళ్ళు అని చెప్పరు. సో ఈరోజు నా ఫీలింగ్స్ ఇలా షేర్ చేసుకున్నాను, ఇది మీకు ఇబ్బంది అయితే కాలేదని అనుకుంటున్నా. బాయ్, సీ యూ.